భూముల మీద ఆశ తప్ప వీరికి ఒక సదుద్దేశం కానీ సచ్చిలుకలు కానీ లేవు అనే దానికి ముఖ్యమైన కారణం ఈ మధ్యనే 6 ఇండియన్ బ్యాంకులకి వీరు 20,000 కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఆయా 6 ఇండియన్ బ్యాంక్స్ ఇంగ్లండ్ కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఇది ఎంత ప్రభుత్వానికి మేము అనేక సార్లు అప్పీల్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా నేను ధనంజయ రెడ్డి గారిని, సిఎస్ ధనంజయ రెడ్డి గారిని కలిశాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాను, అనేక మంది మంత్రులు, జిల్లా మంత్రులైనటువంటి అంబటి రాంబాబు గారిని, ప్రస్తుతం అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి కాకాని గౌతమ్ రెడ్డిని, ఎంతమందిని కలిసి అనేక సందర్భాల్లో అప్పీల్ చేశాం. కస్తూరిదేవి విద్యాలయ వ్యవహారాల మీద మీరు చొరవ తీసుకోండి అని, కానీ ఎవరు చొరవ తీసుకోలేదు. కాబట్టి ఇక మాకు మిగిలింది ప్రజలకి ఉన్న విషయాలు చెప్పడమే. నోడా అధికారులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎవరి పర్మిషన్తో వీళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు? నోడా అధికారులకి వీరికి ఉన్న మధ్య ఉన్నటువంటి